హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్ట్ టేస్ట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో. అంటే నేను తయారు చేస్తలేను, మా అమ్మ తయారు చేస్తుంది. సో తన అడిగి రెసిపీ తెలుసుకుందాం గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో. సో లెట్స్ స్టార్ట్. ముందుగా గులాబ్ జామున్ పౌడర్ని బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు పాలు వేసి ఈ గులాబ్ జామ్ పౌడర్ని కలుపుకుందాం. పాలతో కలుపుకుంటే స్మూత్గా వస్తాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇప్పుడు పాకం చేయడం ఎలానో చూసేద్దాం. పదండి, ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక గ్లాస్ షుగర్ వేసుకొని పాకం కట్టుకున్నాం. ఇది పాకం అయ్యే వరకు పెట్టుకుందాం. తర్వాత ఇలా పొడి చేసుకుందాం. ఇలాచీలు పొడిస్తే టేస్ట్ బాగొస్తుంది. ఇలాచీలు పొడి ఇలా దంచుకొని పొడి చేసుకుందాం. ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా గులాబ్ జామ్కు, దాంతో చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇలా స్మూత్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకుందాం. ఇలా అన్నీ చేసి పెట్టుకోండి. ఉండాలని తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడి ఉంచుకుందాం. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇది చేసుకున్న ఉండాలని ఇందులో డీప్ ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టద్దు, సింపుల్లోనే పెట్టి వేయించుకుందాం. ఇప్పుడు వేగిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇలా అన్ని వేయించుకుందాం మిగతావి కూడా. ఇలా అన్ని వేయించుకుందాం. ఇప్పుడు పాకం కట్టిన మీద ఈ పాకంలో పాకం రెడీ అయింది. ఇందులో గులాబ్ జామ్ తీసుకున్నాం. గులాబ్ జామ్లు చేసినవి వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకుంటే టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ. ఎక్కడ మన టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో. సో ప్లీజ్ లైక్ డూ కమెంట్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.